హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి ఒక ఆనియన్, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, రెండు టమాటా, ఒక క్యారెట్, రెండు మూడు పచ్చిమిరపకాయలు, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 3 eggs. ఇప్పుడు ఒక బౌల్లో 2 glasses బాస్మతి రైస్ వేసుకుని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. ఇది 1/2 hour నానిన తర్వాత కుక్కర్లో 1 to 1.5 water వేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని 2 to 3 tablespoons ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని వేసుకొని త్వరగా వేగనివ్వాలి. అవి వేగాక టమాటాలు అందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవటం వల్ల క్యారెట్ ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 tablespoon salt, 1 tablespoon కారం, 1/2 tablespoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేగాక ఇప్పుడు ఇందులో మనం 3 eggs బీట్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ను బట్టి ఎగ్స్, ఉప్పు, కారం వేసుకున్నాను. రైస్ క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, ఎగ్స్ అనేవి వేరీ అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 tablespoon గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసీగా కావాలంటే 1/2 tablespoon గరం మసాలా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా వేగాక నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రకాలుగా చేస్తారు. మీరు కనుక ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.